హాయ్ గైస్, వెల్కమ్ టు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్. నేను భానుప్రకాష్ రెడ్డి పెజ్జంకి. ఇప్పుడే మహావీరుడు ఫిల్మ్ చూసి వచ్చానమాట. ఒకటే మాట చెప్తా, థియేటర్ లోకి వెళ్లి ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఇప్పటి వరకు శివకార్తికేయన్ కెరియర్ లోనే ఇలాంటి ఫిల్మ్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఇంకేం మాట్లాడినా గానీ, సత్య అనే ఒక కామిక్ బుక్ ఆర్టిస్ట్ అనమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు అనమాట. అతను ఎట్లా అంటే, కామిక్ బుక్ ఒక మహావీరుడు అనే ఒక 60 ఏళ్ల నుంచి నడిచే కథని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఒక బస్తీలో ఉంటారనమాట. జనరల్ గానే సత్య ఒక పిరికోడు అనమాట. ఎవరిని చూసినా గానీ అడ్జస్ట్ అయిపోదాము, మనకి ఇవేం సంబంధం లేదు, మనకు వద్దు, మనం అడ్జస్ట్ అయిపోతే హ్యాపీగా ఉంటాం అని చెప్పేసి ఉంటది. వాళ్ళ అమ్మ ఏమో టోటల్ ఆపోజిట్, రెబల్ చేయాలి, మనము హక్కుల కోసం పోరాడాలనే టైప్ అనమాట. ఇలాంటి వాళ్ళకి సడన్ గా అక్కడ ఉన్న మంత్రి, మామూలు గుడిసెలకేం చూద్దు, మీకు పెద్ద బిల్డింగ్ కట్టిస్తా అని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకెళ్లి అక్కడ ఉంచుతాడు అనమాట. చూస్తే బిల్డింగ్ టోటల్ డిఫెక్ట్స్ తోటి ఉంటాయి అనమాట. ఒక అన్యాయం జరుగుతూ ఉంటది, వీళ్ళందరూ ఎదురిద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ లో సత్య తన పిరిగితనంతో ఏమి చేయలేని సిచ్యువేషన్ లో సడన్ గా మహావీరుడు సత్యకి ఎలా హెల్ప్ చేశాడు అనే జనరల్ స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ వేరే లెవెల్ లో స్టార్ట్ అవుతుంది. మంచి యానిమేషన్ తో మహావీరుడు ఎలా ఉంటాడు, సత్య దాన్ని ఎలా స్టోరీ రాస్తున్నాడు, అసలు సత్య స్టోరీ ఏంది, అసలు మహావీరుడు స్టోరీకి సత్యకి ఎలాంటి ప్యారలల్స్ ఉన్నాయి, స్టోరీలో అతను ఏం చెప్తున్నాడు, నిజ జీవితంలో సత్య ఎలా బతుకుతున్నాడు, దాని అన్నింటినీ చాలా చాలా బాగా చూపిస్తారు అనమాట. ఫస్ట్ 10 మినిట్స్ లోనే టోటల్ మనకి సెటప్ అంతా క్రియేట్ చేసేస్తారనమాట. సత్య లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంది, వాళ్ళకి ఎలాంటి కష్టాలు ఉన్నాయి, సడన్ గా ఈ బిల్డింగ్ లోకి వస్తే వాళ్ళ ఆనందం ఎట్లుంది, దాంతో వచ్చిన ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అన్ని కూడా ఫస్ట్ 25 మినిట్స్ లో చాలా క్లుప్తంగా చూపించేస్తాడు. అక్కడ నుంచి శివకార్తికేయన్ క్యారెక్టర్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ పోతారు అనమాట. టోటల్ ఎలబరేషన్ అంతా ఇక్కడ కూడా, ఇది మనం ఏదో ఆల్రెడీ చూసామే అలాంటిది ఎక్కడ అనిపించదు. ఇది ఆల్రెడీ ఎట్లా ఫీల్ అవుతుంది అంటే, నిజంగా మనం కొత్త చూస్తున్నాం, ఇది నిజంగా జరుగుతున్న స్టోరీ, మన చుట్టుపక్కల ఇట్లాంటి జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటది. కాకపోతే దీంట్లో ఏదో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటది అనమాట. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ వచ్చిన తర్వాత సినిమా మారిపోతుంది అనమాట. మనకి స్టార్టింగ్ నుంచే ఇష్యూస్ చూపిస్తూ ఉంటారు, ఒక సర్టెన్ పాయింట్ వచ్చిన తర్వాత అది పీక్ వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా కుదరదు, ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా పెద్ద కష్టం వచ్చింది, సత్య హ్యాస్ టు యాక్ట్ అనే సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ కథ మలుపు తిరుగుతుంది. అక్కడ నుంచి మనకి నరేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. రవితేజ గారు మహావీరుడి క్యారెక్టర్ నరేట్ చేస్తున్నారు అనమాట. అది ఎట్లా చూపిస్తారంటే, వీరుడు అన్యాయాన్ని ఎదురిస్తాడు, వీరుడు తన ప్రజల కోసం ఎదురు తిరుగుతాడు, వీరుడు తన ప్రజల కోసం తన ప్రాణాలైనా అర్పిస్తాడు అని చెప్పేస్తూ సత్యకి ఇలా నరేషన్ వస్తూ ఉంటది అనమాట ఇక్కడ నుంచి చెవులకి. కాకపోతే ఇక్కడ ఎగ్జాక్ట్ గా సత్య ఫీల్ అయితే ఆపోజిట్ ఉంటది అనమాట. ఆ మధ్యలో జరిగే సిచ్యువేషన్ మనకి కామెడీ ఇస్తూ ఉంటది, వేరే లెవెల్ యూనిక్నెస్ ఉంటది అనమాట. లిటరల్ గా ఆ ఎపిసోడ్ అంతా చాలా బాగుంటది. ఎందుకంటే సత్య భయం ఫీల్ అవుతా ఉంటాడు, వచ్చే ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి, సడన్ గా ఇక్కడ నుంచి వచ్చే వాయిస్ ఏమో దానికి ఆపోజిట్ చెప్తుంది, వీరుడు ఇప్పుడు వచ్చి వాని కొడతాడు అంటాడు, సత్యకేమో పారిపోవాలనిపిస్తా ఉంటది అనమాట. అది మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఇంకొంచెం ఓవర్ వెళ్ళినా గానీ అది రిడిక్యులస్నెస్ కి దారి తీసేది. కాకపోతే చాలా ఫైన్ లైన్ తో స్టోరీని చాలా బాగా నరేట్ చేశారు అనమాట డైరెక్టర్. అది మాత్రం చాలా చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సాలిడ్ అనమాట. అప్పటి వరకు ఒక కామెడీ వేలో మనకి సత్య సిచ్యువేషన్ అంతా అర్థం అవుతూ వీడు ఒక పెరుగుకోడు అని చెప్పేసి చాలా బాగా చూపించిన తర్వాత ఒకేసారి ఒక ఎలివేషన్ తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది, సాలిడ్ అనిపించింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ మొత్తము ఇలా కూర్చోబెట్టేసిన సినిమా. ఎందుకంటే టెక్నికల్లీ చెప్పాలంటే ఇలాంటి స్టోరీలు చాలా జరిగాయి. ఒక పేదవాడు ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, మినిస్టర్ తో ఇంత పెద్ద ప్రాబ్లం ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయని మనం ఆల్రెడీ చూసినా గానీ దీనికి ఆ వాయిస్ ఒకటి, యూనిక్ నరేషన్ తో, సూపర్ కామెడీతో చాలా బాగా వర్కౌట్ చేశారనమాట. సెకండ్ హాఫ్ నుంచి ఇంకొంచెం ఎమోషనల్ గా వెళ్లారు. ఇక్కడ కూడా వాళ్ళు ఈ వాయిస్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ తక్కువ చేయలేదు. కాకపోతే సత్య లోపల సైకాలజికల్ అండ్ ఆల్సో మెంటల్ గా ప్రాబ్లం వస్తా ఉంది అనమాట. అందరు విని పిచ్చోడు అనుకోవడము, ఇదంతా జరగడం చాలా చాలా బాగా చూపించారు అనమాట. కాకపోతే దీనిలో ఒక ఎమోషనల్ యాంగిల్ స్టార్టింగ్ నుంచే చూపిస్తూ ఉంటారు అనమాట. ఇలా జరగబోతుంది, ఇట్లుంది ఇట్లుంది అనుకుంటే మనకి హింసిస్తూ ఉంటారు అనమాట. సో దాట్ ఎప్పుడైతే మనకి పెద్ద ఎమోషనల్ ఆర్క్ రాగానే అది చాలా బాగా పట్టుకుంటుంది మనకి. అది వర్కౌట్ అయిన తర్వాత ఇంకా సినిమా ఇక్కడ ఆగదు అనమాట. ముఖ్యంగా నాకు ఈ ఫిల్మ్ లో విపరీతంగా నచ్చింది మాత్రం విలన్ క్యారెక్టర్. అసలు ఇప్పటి వరకు మనం చూసిన విలన్స్ ఒక మినిస్టర్, ఒక ఎంపీఓ, ఒక ఎమ్మెల్యేనో, టెక్నికల్లీ రిలెవెంట్ ఉన్న క్యారెక్టర్స్ మనం చూసినప్పుడల్లా ఒక సర్టెన్ వే లో జరుగుతూ ఉంటాయి అనమాట. దీనిలో డిఫరెంట్ ఉంటది. దీనికి ముఖ్యమైన కారణం సునీల్ క్యారెక్టర్ అనమాట. సునీల్ మినిస్టర్ ఒక పిఏ లాగా పనిచేస్తా ఉంటాడు. సునీల్ ఒక క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఈ పర్టికులర్ మినిస్టర్ మీద చాలా చాలా బాగుంటది. ముఖ్యంగా సునీల్ కొన్ని కొన్ని సీన్లు అయితే స్టీల్ చేసేస్తాడు. అక్కడ చాలా జరుగుతూ ఉంటది. మనకి ఎక్కడ కూడా అరే ఏంట్రా బాబు కన్ఫ్యూజ్ చేస్తున్నట్టు అనిపించదు, ఇక్కడ కూడా మనకి అరే ఇక్కడ వీళ్ళు లాజిక్ మిస్ అయినట్టు అనిపించదు. మనకి స్టార్టింగ్ నుంచి ఏ చూపించారో అదే కంటిన్యూస్ వర్కౌట్ అయ్యేది అనమాట. మనకి వస్తున్నప్పుడు వాళ్ళు కామెడీతో అలా జలక్షిస్తూ ఉంటారు, అవి మాత్రం సూపర్ గా వర్కౌట్ అయినాయి. నాకు మాత్రం చూస్తుంటే కొద్ది చాలా బాగా అనిపించింది అనమాట. మనకి స్టార్టింగ్ నుంచి ఏవైతే స్ట్రెంగ్స్ చూపించారో వాటిని లాస్ట్ వరకు వీళ్ళు యూజ్ చేసుకోలేదు అనమాట. ప్రాబ్లమ్స్ కావాలని క్రియేట్ చేశారు, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి యూనిక్ సొల్యూషన్స్ క్రియేట్ చేసుకున్నారనమాట. వాటిని చూపించిన విధానం మాత్రం చాలా బాగుంది. దాన్ని కూడా లాస్ట్ వరకు కూడా ఏదో ఇప్పటి వరకు మనము ఆడియన్స్ ని చాలా బాగా ఆకట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం కొంచెం లాజిక్లెస్ గా ఏ చేసినా నడుస్తుంది అనిపించేటట్టు చేయలేదు అనమాట. వాళ్ళు చాలా జాగ్రత్తగా మనం ఏమైతే క్రియేట్ చేసామో స్టోరీకి ఇది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అన్నట్టుగానే వాళ్ళు స్టార్ట్ చేశారు, అన్నట్టుగానే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు, అన్నట్టుగానే వాళ్ళు ఎండ్ చేశారు అనమాట. నాకు కొంచెం క్లైమాక్స్
క్లైమాక్స్ లో ఇది కొంచెం ఓవర్ అనిపించింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండింగ్ లో, చాలా ఎండింగ్ లో. కాకపోతే మనకి స్టార్టింగ్ నుంచి ఒక పిరికి వాడు ధైర్యవంతుడు ఎలా వేయాడు అని ఒక చిన్న ప్లాట్ పాయింట్ ఏదైతే వాళ్ళు పట్టుకున్నారో దాన్ని మాత్రం వాళ్ళు న్యాయం చేస్తారనిపించింది లాస్ట్ కి మాత్రం. చాలా చాలా బాగుంది సినిమా. చూస్తున్నంత సేపు అసలు ఎంత ఎంగేజింగ్ గా చూసానంటే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ట్రైలర్ చూసిన తర్వాత చాలా మంది బాగుంది ఏదో సూపర్ హీరో సినిమా అది అన్నారు, కానీ సూపర్ హీరో ఎలిమెంట్స్ ఉన్నాయి, కాకపోతే ఒక సూపర్ హీరో ఎలిమెంట్స్ ని మాత్రమే పట్టుకోలేదు అనమాట. దీనిలో హ్యూమన్ ఎమోషన్స్, ఫ్యామిలీ అండ్ ఆల్సో కమ్యూనిటీ పైన సిచ్యువేషన్ ఏంటి, ఒక సర్టెన్ సటైరికల్ కామెడీ అయితే ఖచ్చితంగా ఉంది ఇంట్లో. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం శివకార్తికేయన్ ఇచ్చి పడేసిన లిటరల్ గా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ క్యారెక్టర్ లో చాలా చాలా షేడ్స్ ఉంటాయి అనమాట. పిరికివాడుగా ఉండాలి, కన్ఫ్యూజన్ గా ఉండాలి, కొన్ని కొన్ని సీన్స్ అయితే నిజంగా మనకు అనిపిస్తుంది నిజంగా ఈ క్యారెక్టర్ కి పిచ్చి లేసిందా అన్నట్టుంటది. అండ్ ఆల్సో అవి ఏమి జరగనట్టు ఇన్నోసెంట్ గా ఉంటూనే కామెడీ క్రియేట్ చేయాలన్నమాట. చాలా 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 బాగా చేసిండు. నాకైతే స్టాండ్అవుట్స్ గా అనిపించింది మాత్రం హీరో వాళ్ళ మదర్ అండ్ ఆల్సో సునీల్ విలన్. వీళ్ళు నలుగురు మాత్రం లాస్ట్ వరకు అన్ప్రిడిక్టబుల్ అనమాట. మనకి ఏ సిచ్యువేషన్ లో కూడా మనకి అరే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అనుకుంటా ఉంటాము. మనకి స్టోరీ జరుగుతున్నంత సేపు మనకి హీరో వాళ్ళ అమ్మ మీద ఇంకా ఇష్టం పెరుగుతూ ఉంటుంది అనమాట. మనకి సునీల్ క్యారెక్టర్ మీద అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక క్యారెక్టర్ నడుస్తూ ఉంటది. విలన్ అసలు అన్ప్రిడిక్టబుల్ అనమాట. మనకి స్టార్టింగ్ నుంచి చెప్పేది చూపించేది అంతా కూడా ఎండింగ్ వచ్చిన తర్వాత ఒక రకంగా అనిపిస్తుంది. లాస్ట్ కొంచెం మనకి జనరల్ కమర్షియల్ మీటర్ లో వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే అంత వరకు మనకి జరిగిన జర్నీ చూసిన తర్వాత ఆ పర్టికులర్ ఎండింగ్ కొంచెం అమ్మ బాబు పర్లేదు బానే వర్కౌట్ అయింది, కావాల్సిందే అన్నట్టు అనిపించింది అనమాట. నాకు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చింది. నాకు పెద్ద స్ట్రెంత్ ఏంటంటే మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. అసలు సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉంది. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి ఉన్నట్టు లైటింగ్ అండ్ ఆల్సో పైకి చూస్తున్నప్పుడల్లా ఆ షార్ట్స్, పై నుంచి షార్ట్స్, హీరో క్యారెక్టర్ ఎట్లా ఫీల్ అవుతుంది, బయట నరేషన్ ఎట్లా జరుగుతుంది, ముఖ్యంగా నరేషన్ అనమాట ఈ సినిమాలోని యూనిక్నెస్ అనమాట. మనకి ఏం జరగబోతుందో నరేజ్ చేస్తా ఉంటారు అనమాట హీరోకి, అది మాత్రం చాలా బాగా చూపించారు అనమాట. డైరెక్టర్ మడోన్ అశ్విన్ అయితే ఎక్కడ కూడా ఆడియన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకోలేదు, అదైతే నాకు గ్యారంటీ కనిపిస్తుంది. స్క్రిప్ట్ వైజ్ కూడా ప్రతి యాక్షన్ సీక్వెన్సెస్ స్క్రిప్ట్ రాసుకుంటేనే జరుగుతుంది అనమాట. ఎందుకంటే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కి నరేషన్ నడుస్తూ ఉంటది. ఆ నరేషన్ ఇచ్చిన విధానం అండ్ ఆల్సో దానికి రవితేజ గారి వాయిస్ చాలా 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 బాగుంది అనమాట. అసలు కన్ఫ్యూజ్డ్ శివకార్తికేయన్ అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండానే చేస్తున్న శివకార్తికేయన్ కనబడుతుంది మనకి. చాలా బాగుంది, నాకు మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది సినిమా. ఒకటి చెప్తా, ఖచ్చితంగా మీకు ఛాన్స్ ఉంటే మాత్రం గ్యారంటీగా వెళ్ళి ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా నాకు మాత్రం పైసా వసూలు అనిపించింది. 100% రికమెండెడ్, థియేటర్ లో నడుస్తుంది, ఖచ్చితంగా చూడండి. నాకు మాత్రం విపరీతంగా నచ్చింది అనమాట. ఒకవేళ మీరు ఫిల్మ్ చూసారా, చూస్తే మీకు ఎలా అనిపించింది, చూడలేదా మీ థాట్స్ ఏంటి, వెళ్ళాలనుకున్నారా లేదా నా కింద కామెంట్స్ లో చెప్పండి. నేను ఆల్రెడీ దీని గురించి ఈ పర్టికులర్ మూవీ గురించి నేను ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ సెకండ్ హాఫ్ రిపోర్ట్ అని చెప్పేసి ట్విట్టర్ లో వేస్తూనే ఉన్నాను, మీరు చూస్తూ ఉండండి, మీరు ఫాలో అవుతే మీకు తెలుస్తాయి అనమాట. నేను సినిమా చూసిన ముందే చెప్పేస్తాను నాకు ఈ పర్టికులర్ టైమ్, నాకు ఈ ఫస్ట్ హాఫ్ లో ఇవి వర్కౌట్ అని ఇవి కాలేదు అని ప్రతిదాన్ని నేను ఆల్రెడీ ట్వీట్ వేస్తా ఉంటాను. మీరు ఫాలో అయిపోండి, దానిలో చూస్తూ ఉండండి. నాకు మాత్రం విపరీతంగా నచ్చిన సినిమా. ఒకవేళ నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ కి ఫాలో అయిపోండి, డిఎం చేసేయండి, నేను డైరెక్ట్ రిప్లై ఇస్తాను అనమాట. మా కాంటెంట్ కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి. దాట్ సైడ్ భానుప్రకాష్ రెడ్డి బెజ్జంకి, యువర్ వాచింగ్ మ్యాన్ ఆఫ్ ఫిక్షన్, సైనింగ్ ఆఫ్.